ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతదేహం లభ్యమైంది. నిన్న హైదరాబాద్ శామిరిపేట చెరువులో ఇద్దరు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి భానుప్రియ. ఇద్దరు పిల్లల మృతదేహాలు నిన్నే దొరికాయి. ఇవాళ తల్లి డెడ్ బాడీని బయటకు తీశారు. సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన భానుప్రియ కుటుంబంలో తలెత్తిన కలతలతోనే ఆత్మహత్య చేసుకుందని తేలింది. కూతురు నాలుగేళ్ల చిన్నారి దీక్ష పుట్టుకతోనే క్యాన్సర్ బారిన పడింది. దీనికి తోడు పేదరికం, చికిత్స చేయించే స్తోమత లేక భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలోనే భానుప్రియపై చేయి చేసుకున్నాడు భర్త. తీవ్ర మనస్తాపంతో ఆమె పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతదేహం లభ్యమైంది. నిన్న హైదరాబాద్ శామిరిపేట చెరువులో ఇద్దరు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి భానుప్రియ. ఇద్దరు పిల్లల మృతదేహాలు నిన్నే దొరికాయి. ఇవాళ తల్లి డెడ్ బాడీని బయటకు తీశారు. సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన భానుప్రియ కుటుంబంలో తలెత్తిన కలతలతోనే ఆత్మహత్య చేసుకుందని తేలింది. కూతురు నాలుగేళ్ల చిన్నారి దీక్ష పుట్టుకతోనే క్యాన్సర్ బారిన పడింది. దీనికి తోడు పేదరికం, చికిత్స చేయించే స్తోమత లేక భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలోనే భానుప్రియపై చేయి చేసుకున్నాడు భర్త. తీవ్ర మనస్తాపంతో ఆమె పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.